హలో నమస్తే వెల్కమ్ టు నేను దర్శన్ ఇక మొత్తం మీద అన్ని జిల్లాల్లో ఉన్నటువంటి ఉమ్మడి జిల్లాలకు సంబంధించినటువంటి వార్తలు చూసేటువంటి ప్రయత్నం చేద్దాం శనార్థి తెలంగాణలో వచ్చినటువంటి జిల్లా వార్తల్ని మనము ఇప్పుడు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి రాజకీయ పరిణామాలు ఏంటి తర్వాత అక్కడ ఉన్న అక్కడ ఉన్నటువంటి సమస్యలు ఏంటి ఆ సమస్యలకు పరిష్కారాలు ఏంటో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం జిల్లా వార్తలు చూద్దాం ఉమ్మడి జిల్లాల వార్తలు ఇక ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి దళితులపై కక్ష వివక్ష ఇళ్ల నిర్మాణానికి మోకాలడ్డు అడ్డు ఎవరు వైఎస్ఆర్ హయాం నుంచి పరిష్కారానికి నోచుకొని సమస్య అంటూ ఒక వార్త కనిపిస్తూ ఉంది మంచిర్యాల జిల్లా నస్పూర్ సర్వే నంబర్ నలభై రెండులో ఏం జరుగుతోంది కేవలం దళితుల ఇళ్ల నిర్మాణాలను యథేచ్ఛగా ఏళ్ళకేళ్లుగా నిలిపివేయడం దేనికి అని చెప్పేసి ఒక ప్రత్యేక కథనం కనిపిస్తూ ఉంది క్షణార్థిలో ప్రత్యేక కథనం కనిపిస్తూ ఉంది నలభై రెండవ సర్వే నెంబర్లోని స్థలం ఫైల్ ఫోటోలు ఇక్కడ చూసుకోవచ్చు దళితులే టార్గెట్ ఎందుకు నస్పూర్ మున్సిపాలిటీలో అడ్డు అదుపు లేకుండా అక్రమ నిర్మాణాలు భూ కబ్జాలు జరుగుతున్నాయి అయితే అయినప్పటికీ ఎటువైపు కన్నెత్తి చూడని చూడలేదని అధికారులు కేవలం తమనే ఎందుకు టార్గెట్ చేస్తున్నారో అవగతం కావటం లేదని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి దళితులు అంటా ఉన్నారంట ఈ నలభై రెండు సర్వే నెంబర్ పైన దృష్టి పెట్టింది ఎందుకు అని చెప్పేసి వాళ్ళు ప్రశ్నిస్తూ ఉన్నారు ఇక మాదిగలకు ఎంపీ సీట్లు ఇవ్వలేదని నిరసన బెల్లంపల్లిలో ఎంఆర్పీఎస్ రాస్తారోకో అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం పత్రం అందజేసిండ్రు కష్టపడ్డ కార్యకర్తలను అదుపులో పెట్టుకుంటూ కడుపులో పెట్టుకుంటూ ఎంపీపీ అభ్యర్థిని గెలిపించుకుని అభివృద్ధికి బాటలు వేద్దాం ఖానాపూర్ ఎమ్మెల్యే బొజ్జు వినతి 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 చేస్తా ఉంది మొత్తం మీద కష్టపడ్డ కార్యకర్తలను కడుపులో పెట్టుకుంటూ ముందుకెళ్లాలని చెప్పేసి చెప్తా ఉన్నారు జనరం సంబంధించి రోగులకు మెరుగైన వైద్యాలు వైద్య సేవలు అందించాలి జిల్లా కలెక్టర్ వెంకటేష్ ధోత్రి ఆదేశం అని చెప్పేసి ఆసిఫాబాద్ జిల్లాకు సంబంధించి బాసరకు వచ్చి బలవన్ మరణాలు గోదావరిలో వరుస ఘటనలు రెండు రోజుల్లో ఇద్దరు ఆత్మహత్య యత్నం చేసిందంట పాపం చనిపోతూ ఉన్నారు ఇక ఉమ్మడి నిజాబాద్ జిల్లా మాటలు చూసుకుంటే కామారెడ్డిలో రెచ్చిపోతున్న ఇసుకాసురులు కోట్ల రూపాయల విలువ అక్రమ దంద దళారులతో అధికారులు కుమ్మక్కు సర్కారు ఖజానాకు గండి అధిక లోడ్లతో రోడ్లు విధ్వంసం అవుతూ ఉన్నాయి ఇక ఎంపీ బీబీ పాటిల్ నిర్వాహకం యాభై కోట్ల ఎంపీ ల్యాడ్స్ని నిధులు దుర్వినియోగం అంట ల్యాడ్స్ అంట వేస్ట్ అయిపోయినాయి ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ ఆరోపిస్తా ఉన్నారు ఎంపీ బీబీ పాటిల్ నిర్వాహకం అంటే యాభై కోట్ల ఎంపీ ల్యాడ్ నిధులు మొత్తం ల్యాబ్స్ అయిపోయినాయి నూతన విద్యా విధానాన్ని రద్దు చేయాలి ఎస్ఎఫ్ఐ ఆర్మూరు డివిజన్ మహాసభలో డిమాండ్ ఇక పోలింగ్ విధులపై పూర్తి అవగాహన కలిగి ఉండాలి అతి విశ్వాసంతో తప్పులు చేయకూడదు ఎన్నికల అధికారుల శిక్షణ తరగతులు పరిశీలించిన కలెక్టర్ అంటూ ఒక వార్త కనిపిస్తా ఉంది ఇక అలంకారప్రాయంగా క్రీడా మైదానాలు ప్రజాధనం వృధా అయిపోతూ ఉందని చెప్పేసి బిసుకుందకు సంబంధించి గ్రామీణ ప్రాంత యువతలో క్రీడా నైపుణ్యాన్ని పెంచేందుకు ఆసక్తి ఆసక్తిగల క్రీడాకారులకు స్థానికంగా క్రీడా మైదానాలు ఏర్పాటు చేసి వారి క్రీడారంగం వైపు మళ్లించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఏర్పాటు చేసింది కాకపోతే అవి పనికి లేకుండా పోతున్నాయని చెప్పేసి ఒక వార్త నరసింహస్వామి ఆలయానికి స్వామి ఆలయానికి వితరణ దర్పల్లిలోని శ్రీ ముద్దుల్ల లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయానికి స్థానిక ఎంపీపీ నల్లసారిక హనుమంతరెడ్డి వినాయకుడి విగ్రహం గోవిందపల్లి గ్రామానికి చెందిన కర్రోళ్ళ బర్రన్న ధ్వజస్తంభం వితరణ ఇక ఇది ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వార్తలు ఇక కరీంనగర్ జిల్లా వార్తలు చూసుకుంటే ఉపాధి కూలీ ఉపాధి కూలీలు ఇవ్వకపోవడం దారుణం మూడు నాలుగు నెలలుగా ఉపాధి కూలీల వేతనాలు పెండింగ్ వెంటనే చెల్లించాలని చెప్పేసి వ్యవసాయ కార్మిక సంఘం సంఘం డిమాండ్ చేస్తూ ఉంది మనకండూరులో ఇక పాపన్న గుట్టను పర్యాటక కేంద్రంగా చేస్తా ఘనంగా సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ మూడు వందల పద్నాలుగు వర్ధంతి వేడుకలు జరిగిన నిన్న అర్పించిన మంత్రి పొన్నం తెలంగాణ ఛత్రపతి సర్దార్ సర్వాయి పాపన్న అని చెప్పేసి ప్రశంసిస్తా ఉన్నారు శాతవాహన యూనివర్సిటీ అవకతవకలు ఎగ్జామినేషన్ కంట్రోలర్ పై విచారణ జరపాలి ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన యుఎస్ఎఫ్ఐ నాయకులు యూనివర్సిటీని భ్రష్టు పట్టించారని చెప్పేసి ఆగ్రహం వ్యక్తం చేసిండ్రు సైబర్ క్రైమ్ స్టేషన్లు ప్రారంభం కరీంనగర్ రామగుండం కమిషనరేట్లలో సైబర్ క్రైమ్ స్టేషన్లు ఇక సైబర్ నేరాలను అరికట్టేందుకు సైబర్ వారియర్స్ టీం ఏర్పాటు చేసిండ్రు హాస్టల్ సమస్యలను పరిష్కరించాలి మెస్ కాస్మెటిక్ ఛార్జీలు పెంపు జాప్యం ఎందుకు విద్యార్థుల స్కాలర్షిప్ వెంటనే విడుదల చేయాలని చెప్పేసి భారత విద్యార్థి ఫెడరేషన్ నాయకులు డిమాండ్ చేస్తా ఉన్నారు నిరంతరం పోరాట శ్రామికులు జర్నలిస్టులనే సమాజంలో మీడియా పాత్ర చాలా ముఖ్యం బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు భోగ శ్రావణి ఇక ఉమ్మడి మెదక్ జిల్లా వార్తలు చూసుకుంటే రెచ్చిపోతున్న మట్టి మాఫియా రాత్రి పగలు తేడా లేకుండా మట్టి దంద చెరువులో అక్రమ తవ్వకాలు చూసి చూడనట్టు వ్యవహరిస్తున్న అధికారులు ఇక ఇది నారాయణ నారాయణకి సంబంధించి ఇక నీలం మధుకు మద్దతుగా ప్రచారానికి రండి తీన్మన్ మల్ ఆహ్వానించిన నాయకులు ప్రస్తుతం జరగబోయే లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి నీలం మధుకు మద్దతుగా ప్రచారానికి రావాలని కాంగ్రెస్ పార్టీ ప్రచార కమిటీ చైర్మన్ తీన్మన్మలను మల్లన్న మల్లన టీం రాష్ట్ర కమిటీ సభ్యులు నగేష్ యాదవ్ హైదరాబాద్ లోని ఆయన కార్యాలయంలో కలిసి ఆహ్వానించారు మంగళవారం తీర్మన్మలన టీం రాష్ట్ర సభ్యులు నగేష్ గజ్వల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఇమాంపురం యాదగిరి గౌడ్ కలిసి తీర్మన్మలన టీం పార్టీ కలిసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మెదక్ అభ్యర్థికి నీలం మద్దతుగా నిలవాలని చెప్పేసి వాళ్ళు భావిస్తా ఉన్నారు హరీష్ రావుకు చేదు అనుభవం మాజీ మంత్రికి ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డికి నిరసన శాఖ డబుల్ బెడ్రూమ్లను ఎందుకు పంపిణీ చేయలేదని చెప్పేసి నిలదీసి మహిళలు అడ్డుకోవడంతో విద్యుక్త పరిస్థితి నెలకొన్నాయి గజ్వెల్లో సిద్దిపేట జిల్లా గజ్వెల్ నియోజకవర్గం లో మొత్తం కూడా దారుణంగా పరిస్థితి ఎదుర్కొన్నారు మాజీ మంత్రి ఇక రెచ్చిపోతున్న మట్టి మాఫియా రాత్రి పగరు తేడా లేకుండా మట్టి దందా చెరువుల్లో అక్రమ తవ్వకాలు చూసి చూడనట్టు వ్యవహరిస్తున్న అధికారులు తాగినీటి సమస్యలు లేకుండా చూడాలి అధికారులకు అడిషనల్ కలెక్టర్ చంద్రశేఖర్ ఆదేశం ఇక బీజేపీ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావుపై కేసు నమోదు నమోదు హరీష్ రావుతో పాటు బీఆర్ఎస్ అభ్యర్థిపై అనుచిత వ్యాఖ్యలు ఎమ్మెల్యే చింత ప్రభాకర్ ఫిర్యాదుతో సంగారెడ్డిలో కేసు నమోదు చేసిందట నల్లవావు కినాల్ పనులను పరిశీలించిన ఎమ్మెల్యే నారాయణఖేడ్ నారాయణఖేడ్ నియోజకవర్గం సిర్గాపూర్ మండలంలోని నల్లవాగు కినాల్ ప్రాజెక్టు పనులను స్థానిక ఎమ్మెల్యే పటోళ్ల సంజీవ్ రెడ్డి మంగళవారం పరిశీలించారు ఐకేపీ కొనుగోలు కేంద్రాలు ప్రారంభం ప్రారంభించిన అధికారులు ఐకేపీ కేంద్రాల్లో ధాన్యాన్ని విక్రయించి విక్రయించుకోవాలని విజ్ఞప్తి ఇక రైతులు దళారులను ఆశ్రయించొద్దని సూచన నలభై ఎనిమిది గంటల్లో నేరుగా రైతుల ఖాతాల్లోకి డబ్బు జమ చేస్తారంట ఇక ఉమ్మడి రంగారెడ్డి జిల్లా వాళ్ళు చూసుకుంటే జోరుగా నీళ్ల దంద వాల్టా చట్టాన్ని ఉల్లంఘిస్తున్న వాటర్ మాఫియా బౌరంపేట గ్రామంలో దాదాపు నలభై అక్రమ బోర్లు రోజుకు ముప్పై లక్షల లీటర్ల నీరు తోడేస్తున్న అక్రమార్కులు గ్రౌండ్ వాటర్ లేక ఎండిపోయిన బోర్లు చూసి చూడనట్టు వ్యవహరిస్తున్న అధికారులు చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు ఈ కష్టాల్లో ఉన్న అన్నదాతలను ఆదుకోవాలి ఎమ్మెల్యే సవిత ఆధ్వర్యంలో అడిషనల్ కలెక్టర్కి వినతి పత్రం కాంగ్రెస్ మోసం చేసిందని ఆమె ఆరోపిస్తూ ఉంది ఇక ఆమె ఉన్నప్పుడు ఏం చేసిందో చర్యలు తీసుకుంటామని చెప్పేసి దుండిగల తహసీల్దార్ చెప్తా ఉన్నాడు అక్కడ మట్టి మాపి అది నీటిమాపికు సంబంధించి ఇక మహనీని జయంతిని ఘనంగా నిర్వహించాలి అంబేద్కర్ జయంతి ఉత్సవాలకు నిధులు మంజూరు చేయాలి కలెక్టర్ కార్యాలయంలో వినతి పత్రం అందజేతా అంటూ ఒక వార్త కీసరలో మహనీయుడు అంబేద్కర్ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని కీసర మండల అంబేద్కర్ సంఘం నాయకులు పిలుపునిచ్చారు ఈ మేరకు వారు అంబేద్కర్ జయంతి ఉత్సవాల సందర్భంగా మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా వ్యాప్తంగా నిర్వహించే వేడుకలకు మండల అంబేద్కర్ సంఘాలకు గ్రామాలకు అధికారికంగా నిధులు మంజూరు చేయాలని మేడ్చల్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో వినతి పత్రం అందజేసి దొంగలు బాబోయ్ దొంగలు పరిగిలో వరుస చోరీలు భయాందోళనలో ప్రజలు చోరీలపై నిఘా పెట్టాలని పెట్టని అధికారులు అక్రమ నిర్మాణాలకు అడ్డ బండ్లాగూడ్ జాగీర్ గడ్డ ఇక అక్రమ నిర్మాణాలపై ఫిర్యాదులు అందిన చర్యలు శూన్యం మీనిమేషాలు లెక్కిస్తున్న టౌన్ ప్లానింగ్ అధికారులు ఇదిగో చర్యలు అదిగో చర్యలు అంటూ మొత్తం కూడా కాలయాపన చేస్తున్నారంట ఇక ఉమ్మడి హైదరాబాద్ జిల్లా వార్తలు చూసుకుంటే ఘనంగా సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ వర్ధంతి పాపన్న జీవిత చరిత్ర నేటి తరానికి స్ఫూర్తిదాయకం బహుజనుల యుద్ధ వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర రెడ్డి అంటున్నాడు ఇక ఎల్బీ నగర్లో ఈటల రాజేందర్ రోడ్ షో కర్మన్ హనుమాన్ దేవాలయంలో ప్రత్యేక పూజలు మల్కాజ్గిరిలో తనను గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేసిండు ఈటల మల్కాజ్గిరిలో కాంగ్రెస్ దే గెలుపు మైనంపల్లి నాయకత్వంలో అత్యధిక మెజార్టీ సాధిస్తాం కూకట్పల్లి కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు షేరి సతీష్ రెడ్డి ఆర్ కృష్ణయ్యను కలిసిన నీలం మధు నీలం మధుని మెజార్ భారీ మెజార్టీతో గెలిపించాలి బీసీలందరూ ఏకమై పార్లమెంటుకు పంపించాలి జాతీయ బీసీ సంఘం నేత రాజ్యసభ ఎంపీ ఆర్ కృష్ణయ్య చెప్తా ఉన్నాడు బీసీలో అందరూ ఏకమై మెదక్ పార్లమెంట్ అభ్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి నీల మధు ముదిరాజును గెలిపించాలని బాధ్య మెజార్టీతో గెలిపించాలని చెప్పేసి అక్కడ ఆర్ కృష్ణయ్య పిలుపునిస్తా ఉన్నారు ప్రమాదపు అంచిన విద్యార్థుల జీవితాలు శిశు మందిర్ స్కూల్లో పక్కనే ఆయిల్ గోడౌన్స్ అంట పెద్ద మొత్తంలో డ్రమ్ముల్లో ఆయిల్ నిల్వలు ప్రమాదం సంభవిస్తే ఎవరు బాధ్యులు మండిపోతున్న మండిపడుతున్న పడుతున్న విద్యార్థుల తల్లిదండ్రులు స్థానికులు అంటే ఒక వార్త ఇక ఉమ్మడి పాలమూరు జిల్లా వార్తలు చూసుకుంటే రైతుల ముఖాలతో ముఖాలలో సంతోషంగా కనిపిస్తుంది ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి అంటా ఉన్నాడు అగ్ని ప్రమాదం దురదృష్టకరం విచారణ చేపట్టాం రిపోర్టు ఆధారంగా చర్యలు చేపడతాం గన్నే బ్యాగుల ఇబ్బందులు లేకుండా చూస్తాం ఇతర జిల్లాల నుంచి తెప్పించి రైతులకు అందజేస్తామని చెప్పేసి వనపర్తి ఎమ్మెల్యే మెగారెడ్డి అంటున్నాడు గొల్ల కురుమల డీడీలు వడ్డీతో కలిపి ఇవ్వండి గత బీఆర్ఎస్ అవినీతి ప్రభుత్వం రాక్షస పాలన చేసింది జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం అందజేతా అంటూ ఒక వార్త ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యం మనదే కూల మత లింగ భేదం లేకుండా లేదు కూడా లేదు రాజ్యాంగం అందరికీ సమానంగా ఓటు హక్కును కల్పించింది నగర్ కర్నూలు జిల్లా కలెక్టర్ పి ఉదయ్ కుమార్ సిఎంఆర్ఎఫ్ ఎల్ఓసి పేద ప్రజల పాలిట వరం అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తా ఉంది కొడంగల్కి సంబంధించి ఇక ఉమ్మడి నల్గొండ జిల్లా వార్తలు చూసుకుంటే నందికొండ మున్సిపాలిటీలో అంతులేని అవినీతి పని ఏదైనా పైసా ముడితేనే పైసలు ఫైల్ ముందుకు జరుగుతుందంట ముడుపులు ముట్టకపోతే ముప్పుతిప్పులు పడాల్సిందే పుట్టినా చచ్చినా సర్టిఫికేట్ తప్పనిసరి అదే అదురుగా బరితెగించి బాధుడుకు దిగిన సిబ్బంది ఒక్కొక్క సర్టిఫికేట్ కు ఐదు నుంచి ఇరవై వేల వరకు డిమాండ్ చేస్తున్నారంట చెప్పుకోలేక చేసేదేమీ లేక ఇబ్బంది పడుతున్న ప్రజలు ఇలా రామచంద్రాపురంలో డంపింగ్ యార్డ్ దేనికోసం నిర్మించారు డంపింగ్ యార్డ్ వదిలేసి సాగర కాలువ కట్టపై డంపు చేస్తుండ్రు పైగా దానిని నిప్పు పెడుతుండ్రు చెత్త తరలింపులో పంచాయతీ సిబ్బంది నిర్లక్ష్యం పట్టింపు లేని అధికారులు ఇబ్బంది పడుతున్న ప్రజలు ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించాలి పోలీసులకు రాచకొండ సిపి తరుణ్ జోషి ఆదేశాలు భువనగిరి జోన్ పరిధిలోని పెండింగ్ కేసులపై సమీక్ష జిల్లాలో క్రిటికల్ పోలింగ్ స్టేషన్లపై రివ్యూ నిర్వహించారు వేసవిలో నీటి ఎద్దడి లేకుండా చర్యలు చేపట్టాలి తాగునీటి వృధా కాకుండా అవగాహన కల్పించాలి అధికారులను ఆదేశించిన అదనపు కలెక్టర్ శ్రీనివాస్ త్రిపురారం మండలంలోని పెద్దదేవులపల్లి రిజర్వాయర్ పరిశీలన అర్హులకు అందని గృహజ్యోతి పథకం జీరో బిల్లులకు రాక లబ్ధిదారులు ఆందోళన మూడు నెలల నుంచి తిరుగుతున్న స్పందించని అధికారులు అంతా మా ఇష్టం అంటున్న విజిలెన్స్ అధికారులు రెండు కేటగిరీలకి మారుస్తున్న విద్యుత్ కనెక్షన్లు అందుకే జీరో బిల్లులు రావట్లేదు ఏఈ అని చెప్పేసి నూతన కలకు సంబంధించి ఒక వార్త కనిపిస్తూ ఉంది జీరో బిల్లులు రావట్లేదంట ఎందుకంటే రెండు వందల యూనిట్లకు తక్కువన్నా కానీ వేసవిలో నీటి నీటి ఎద్దడి లేకుండా చర్యలు చేపట్టాలి తాగురీరు వృధా కాకుండా అవగాహన కల్పించాలి అధికారులను ఆదేశించిన అదనపు కలెక్టర్ శ్రీనివాస్ త్రిపురారం మండలంలోని పెద్దదేవరపల్లి రిజర్వాయర్ పరిశీలన అంటే ఒక వార్త ఇక ఉమ్మడి వరంగల్ జిల్లా వార్తలు చూసుకుంటే పెద్దగుట్టపై రాబందుల్లా మైనింగ్ మాఫియా ఐదు గ్రామాల ప్రజలకు జీవన జీవనాధారంగా పెద్దగుట్ట క్యూనూస్ని ఆశ్రయించిన గ్రామాల ప్రజలు ఔషధ గుణాలు మొక్కలకు నిలయంగా పెద్దగుట్ట దేవాలయం గుట్టల కోసం గ్రామస్తుల తిరుగుబాటు అడ్డుకున్న వారిపై గత ప్రభుత్వంలో అక్రమ కేసులు పెడతా ఉన్నారు ఇక ప్రజాధనం నిరుపయోగం లక్షల కోట్ల రూపాయలు వృధా చేస్తున్న అధికారులు అధికారులపై చర్యలు తీసుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నారు పరకారు దగ్గర నడి రోడ్డుపై ఆగిపోయిన అక్షర స్కూల్ బస్సు ఎండ తీవ్రతకు బస్సులోనే సోమస్య విద్యార్థులు ఇక ఫిట్నెస్ లేని బస్సులు నడుపుతున్న అక్షర స్కూల్ ఫీజులపై ఉన్న శ్రద్ధ కనీస వసతులపై ఎందుకు లేదని చెప్పేసి వాళ్ళు విద్యార్థుల తల్లిదండ్రులు అడుగుతా ఉన్నారు దంతాలపల్లి ఏపీఓ కనబడటం లేదంట విధుల పట్ల అశ్రద్ధ వ్యవహరిస్తున్న ఏపీఓ పై అధికారులకు ఫిర్యాదు చేస్తామన్న దంతాలపల్లి ఎంపీడీఓ నడి రోడ్డుపై ఆగిపోయిన అక్షర స్కూల్ బస్సు ఇది పరిస్థితి అంటే ఇక ఆర్థిక ఇబ్బందులు తట్టుకోలేక వ్యక్తి ఆత్మహత్య ఏంద్రుడు తొరూరు మండలం గుర్తూరు గ్రామానికి చెందినటువంటి గుద్దేటి నరసయ్య నలభై ఒక్క సంవత్సరాలు ఉన్నాడు ఆర్థిక ఇబ్బందులతోటి చనిపోయింది ఉమ్మడి ఖమ్మం జిల్లా వార్తలు చూసుకుంటే మోదీ సైకు సైనికుల్లారా పనిచేయ మోడీ సైనికుల్లా పనిచేయాలి బీజేపీకి ఒక అవకాశం ఇవ్వండి అభివృద్ధి కంటే ఏంటో చూపిస్తా అని చెప్పేసి తాండ్ర వినోద్రావు అంటా ఉన్నాడు మాకు న్యాయం చేయండి మహాప్రభు భూములను లీదుకు తీసుకుని నాది అంటూ అడ్డు అడ్డం పడ్డ భూస్వామి ఒంటరి గిరిజన మహిళని మోసగించిన గిరిజనేతరుడు జిల్లా స్థాయిలో మహిళ వివరించిన ఫలితం శూన్యమంట అయ్యా ఎమ్మెల్యే వీరన్న కనుస్తారా అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తా ఉంది ఇక మమ్మల్ని కాపాడడం మమ్మల్ని కాపాడండి మా తాత నాటి భూమి అమ్ముతుండ్రు ఎదురు తిరిగితే చంపేస్తామంటే బెదిరింపులు ఇక కోర్టు ఆదేశాలు సైతం బే కాతారు మాకు ప్రాణహాని ఉందంటూ అమాయకుల రైతులు అంటా ఉన్నారని చెప్పేసి పినపాక నియోజకవర్గానికి సంబంధించి అంటున్నారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బుర్దంపాడు మండలం సారపాక పట్టణానికి చెందిన సమీపంలో సర్వే నెంబర్ రెండు వందల అరవై రెండు విస్తీర్ణంలో భూమి ఉందంట దీనికి సంబంధించి మమ్మల్ని కాపాడండి అని చెప్పేసి వాళ్ళు వేడుకుంటున్నారు ఇక దొంగలు ఎవరు ఉత్కంఠంగా ఉత్కంఠగా మారిన పోడు వివాదం సరిహద్దు ప్రాంతాల్లో నరికిన అడవిపై అనేక అనుమానాలు మాది కాదంటూ చేతులెత్తేసిన తెలంగాణ అధికారులు ఎటు తేల్చుకోలేక ఆంధ్ర తెలంగాణ అధికారులు ఉన్నారంట ఇక్కడ బార్డర్లో ఇక స్పోర్ట్స్ వార్తలు చూసుకుంటే లక్నో ఖాతాలో మరో విజయం ఇరవై ఎనిమిది పరుగుల తేడాతో సూపర్ విక్టరీ చిన్నస్వామి స్టేడియంలో క్రికెట్ వార్ లక్నో ఇరవై ఓవర్లలో నూట ఎనభై ఒక రన్లు చేసింది ఐదు వికెట్లు కోల్పోయి ఆర్సీబీ పంతొమ్మిది పాయింట్ నాలుగు ఓవర్లలో నూట యాభై మూడు రన్స్ చేసింది ఐపీఎల్ షెడ్యూల్ షెడ్యూల్ చేంజ్ అంట రెండు మ్యాచ్లను రీషెడ్యూల్ చేసిన బీసీసీఐ అని చెప్పి వార్త కనిపిస్తూ ఉంది ఎందుకంటే శ్రీరామనవం ఉంది కదా ఆ రోజు కూడా మ్యాచ్ ఉంటే దాన్ని మార్చేసింట ఓటమికి తలవంచం ముంబై ఇండియన్స్కు హ్యాట్రిక్ ఓటములు పోరాడుతామంటూ హార్దిక్ పాండ్యా ట్వీట్ చేసిండు సచిన్ టెండూల్కర్ ఎమోషనల్ ట్వీట్ ఏప్రిల్ రెండో రెండు ఎంతో ప్రత్యేకమైన రోజు టీమిండియా ప్రపంచ విజేతగా నిలిచింది రెండు వేల పదకొండు వన్డే వరల్డ్ కప్ను ముద్దాడిందని పోస్ట్ చేసిండట ఇక ఇక మూవీ వార్తలు చూసుకుంటే ఫిలిం ఇండస్ట్రీలో విషాదం ప్రముఖ కమెడియన్ విశ్వేశ్వరరావు కన్నుమూత సంతాపం ప్రకటించిన సినీ ప్రముఖులు పాపం చాలా మంచి నటుడు మాస్ అప్డేట్ పుష్ప టూ టీజర్ రిలీజ్ అయింది డేట్ అనౌన్స్మెంట్ అయిపోతూ ఉంది ఫుల్ జోష్లో ఐకాన్ ఫ్యాన్స్ ఇక ఓటీటీలోకి కాజల్ కార్తీక హర్రర్ మూవీతో థ్రిల్ చేయబోతున్న హీరోయిన్ చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది మొత్తం మీద కాజల్కి సంబంధించి కాజల్ కార్తీక ఇక చెన్నై స్టోరీస్ మూవీ షూట్లో శృతి హాసన్ ఫ్యాన్ను ఖుషి చేస్తూ ఇన్స్టాలో పోస్ట్ కూడా చేసిందట ఇది శనార్ తెలంగాణలో ఉన్నటువంటి జిల్లా వార్తలు తర్వాత స్పోర్ట్స్ వార్తలు అటు మూవీ వార్తలు కూడా మనం చూసుకోవచ్చు మొత్తం మీద జరుగుతున్నటువంటి పరిణామాలని తర్వాత అక్కడ జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలని అక్కడ జరుగుతున్నటువంటి సమస్యలు అక్కడ ఉన్నటువంటి సమస్యల్ని రాజకీయ పరిణామాలన్నింటినీ కూడా మేము ముందుకు తీసుకొస్తూ ఉంది శనార్ తెలంగాణ జిల్లా ఎడిషన్లతో కాబట్టి శనార్ తెలంగాణ జిల్లా ఎడిషన్లు కూడా ఆదరించాల్సిన అవసరం ఉంది తర్వాత ఇక్కడ యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మల రామారా మండలం చీకటి మామిడిలో శ్రీ తిరుమలనాథస్వామి బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతూ ఉన్నాయి ఇవాళ స్వామివారి కళ్యాణ మహోత్సవం జరుగుతుంది అక్కడ అంటే భూదేవి సమేత శ్రీ తిరుమల నాథస్వామి వారు అక్కడ స్వయంభూగా అక్కడ కొలువు తీరని చెప్పి అక్కడ ఉన్నటువంటి భక్తులు చెప్తా ఉన్నారు కాబట్టి తిరుమల నాథస్వామి బ్రహ్మోత్సవాలకు అందరూ తరలి చెప్పేసి వాళ్ళు కోరుతూ ఉన్నారు ఇది ఇవాటి చిన్నార్థి తెలంగాణ అప్డేట్స్ చూస్తూనే ఉండండి క్యూ న్యూస్ మీ సిద్ధగాని సుదర్శన్ కెమెరామెన్ భరత్తో కలిసి